బుడమేరుకు సంబంధించినటువంటి ఏదైతే గండ్లు మొన్న పడినటువంటి ప్రాంతంలో మనందరం కూడా ఉన్నాం. నిన్ననే జగన్మోహన్ రెడ్డి సింగ్ నగర్ వరద నీటిలో నుంచుని ఆయన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆ కాళ్ల కింద ఉన్నటువంటి వరద నీరు సింగ్ నగర్ లో చుట్టుముట్టడానికి కారకుడు ఎవడు? 100% నువ్వు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే మన బుడమేరుకు సంబంధించినటువంటి ఏదైతే గతంలో కేవలం 5,000 క్యూసెక్కులు నీరు మాత్రమే వెళ్లేటువంటి ఈ బుడమేరుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచన చేసి ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీరు కూడా ఈ బుడమేరు ద్వారా ఈ డైవర్షన్ ఛానల్ గా దీన్ని పనిచేసి కృష్ణానదికి తీసుకెళ్లాలనే ఆలోచనతో 5,000 క్యూసెక్కుల కెపాసిటీ బుడమేరుని 35,000 క్యూసెక్కులకి ఆయన పెంచి దానికి ఏదైతే మరి ఎక్స్టెన్షన్ అదేవిధంగా వాల్స్ తోడు సహా నిర్మాణానికి ఆయన టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇస్తే 3 ఏజెన్సీలు వచ్చి 80-90% పనులు ఆ రోజు ఈ డైవర్షన్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పరిస్థితి ఇప్పుడే మనం చూసాం. ఏదైతే మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలు కూడా ఈ యొక్క గండిలో మనే చూస్తాం. ఏదైతే సైఫన్ ఇప్పుడే మనకు కనపడుతూ ఉంది, అలాగే అటువైపు కూడా ఒక సైఫన్ కనపడుతూ ఉంది. ఇది ఆ రోజు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టినటువంటివి. అంటే నేనేమంటానంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ బుడమేరుకి చేసినటువంటి ఆ పనులు తప్ప మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో కనీసం మళ్ళీ ఈ బుడమేరుకి ఆ బ్యాలెన్స్ వర్క్ సంబంధించి ఒక తట్ట మట్టి గాని ఒక అర్బస్తా సిమెంట్ పని గాని ఒక్క 1 రూపాయి పని కూడా నువ్వు ఈ యొక్క బుడమేరుకి చేయకపోవడం వల్లనే ఆ యొక్క 35,000 క్యూసెక్కులకి ఏదైతే దీన్ని ఎక్స్టెండ్ చేసామో ఆ పనులు పూర్తి కాకపోవడం వల్లనే ఆ రోజు వరద 30,000 క్యూసెక్కులకి రావడంతో మరి 15,000 క్యూసెక్కులకు మాత్రమే మరి పనులు జరగక మార్గం లేకపోవడంతో ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఇదిగో ఇప్పుడు మనం నించున్నాం. ఇంత ఎత్తున ఆ ఫ్లడ్ వాటర్ రేజ్ అయ్యి ఈ గట్టు మేయించ ఫ్లో అయి ఇంకా గత్యంతరం లేక ఇట్లాగా ఇటువంటి బీచెస్ 3 చోట్ల ఇటువంటి పెద్ద పెద్ద గండ్లు పడి మరి ఏదైతే సింగ్ నగర్ ని ముంచేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు నీ చేసినటువంటి తప్పులు నీ పాపం? 5 సంవత్సరాల్లో నిమ్మకం నీరెత్తినట్లు ఆ తాడేపల్లిలో పడుకున్నావు కాబట్టి 5 రూపాయల పని ఈ బుడమేరులో నువ్వు చేయలేదు కాబట్టి ఆ 35,000 క్యూసెక్కుల కెపాసిటీకి ఈ బుడమేరుని ఆ బ్యాలెన్స్ 10% పనులు పూర్తి చేయలేదు కాబట్టి మరి ఆ యొక్క బుడమేరు పొంగి ఈ వేళ గండ్లు పడి ఆ యొక్క సింగ్ నగర్ ని విజయవాడ సిటీని చుట్టుమట్టినటువంటి పరిస్థితి. ఈ ఆ యొక్క పాపం బాధితుల యొక్క ఆవేదనకు నువ్వు కారకుడు కాదా అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీ మాదిరిగా తాడేపల్లిలోనో లేకపోతే ప్యాలెస్ లోనో ముద్దు నిద్రపోయేటువంటి వ్యక్తి కాదు. 74 సంవత్సరాల వయసులో మొన్న 2 రోజులు చూస్తూ ఉన్నాం, రోజుకి 2 గంటలు పడుకుని 22 గంటలు పనిచేస్తున్నారు రాత్రులు నిద్ర లేక సైతం పక్కన పెట్టి. మాలాంటి మంత్రులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అందరూ కూడా పరిగెత్తిస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే మరి ఈ యొక్క గండ్లు ఏవైతే 3 చోట్ల పడ్డాయో మరి ఆ గండ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని. అందులో దారి తండ్రి లేదు, ఇప్పుడే చూసాం ట్రాక్టర్ మీద మనం రావడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితి గండి మీదకి. అటువంటిది ఇప్పుడు పెద్ద పెద్ద టన్నుల లారీలు వచ్చి దీన్ని ఫిల్ చేయాలని అంటే అప్రోచ్ లేకపోతే మొన్న బ్రిడ్జ్కి ఒక రాత్రి అంతా కూడా కష్టపడి లైటింగ్ పెట్టుకుని అప్రోచ్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడానికి మళ్ళీ గ్రావెల్ రోడ్లు ఫామ్ చేసుకున్నాం. రాత్రి 12:30కి అక్కడ ఫస్ట్ బీచ్కి చేరుకుని పనులు మొదలు పెట్టాం. ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి గళ్ళుని పూడ్చాలంటే మరి సింగిల్ వేవ్ ఉండడం, అది కూడా అండలు జారిపోయినటువంటి పరిస్థితుల్ని కూడా ప్రాణాలను కూడా పక్కన పెట్టి మేము పనులు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా కనీసం ఒక 3-4 రోజుల్లోనైనా ఈ బ్రిడ్జెస్ని మనం పోడ్చాలి. అదేవిధంగా దీనికి ఆపోజిట్ మరి ఏదైతే ఆ రైట్ బండ్ చూస్తే ఇప్పుడు నాకు దగ్గర 7 బ్రిడ్జ్ల దాకా ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. అంటే నీ 5 సంవత్సరాల పాలనకు ఏదో అమరావతి పోలవరం విధ్వంసం కాదు, ఈ బుడమేరు కూడా విధ్వంసానికి గురైంది నీ 5 సంవత్సరాల పాలన పాపానికి. మరి ఇప్పుడు ఈ 3 బండలు కూడా మరి ఏదైతే
ఈ బ్రీచెస్ ను ఫిల్ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఆ రైట్ బండకు సంబంధించి 7 గళ్ళు ఏవైతేనో అవి కూడా పూర్తి చేయాలి. ఫిల్ చేయకపోతే రేపొద్దున మళ్ళీ ఏదైనా క్యాచ్మెంట్లు ఇప్పుడే చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ, మళ్ళీ ఇంకొకటి సైక్లోన్ అని చెప్పి, లేదా లోకల్ క్యాచ్మెంట్లో ఏమాత్రం వర్షం పడినా మళ్ళీ ఈ బుడమేరు నుంచి మళ్ళీ ఇదే గండి నుంచి మళ్ళీ సింగనగరం మీదకి వస్తుంది. అంటే నువ్వు చేస్తున్నటువంటి పాపానికి, నీ 5 సంవత్సరాల పాలన పాపానికి ఈరోజు మాకు శిక్ష, ప్రజలకు అయినటువంటి పరిస్థితి. రేపు పట్టిసీమ నీళ్లు వదలాలన్నా కూడా మళ్ళీ ఇదే బుడమేరు నుంచి కృష్ణానదికి పోవాలి. కానీ గళ్ళు ఇవన్నీ ఇట్లా ఉంటే ఆ పట్టిసీమ నీళ్లు కూడా కృష్ణానదికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, మళ్ళీ గళ్ళు పూడ్చకపోతే. అంటే ఎంత విధ్వంసానికి, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన విధ్వంసానికి బుడమేరు కూడా ఎట్లా నష్టపోయింది, ఇలా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే అసలు ఈ బుడమేరు ఎక్కడుందో కూడా మరి జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసుండి తెలియదు. ఎందుకంటే ఆ బుడమేరు అనే పదం కూడా ఆయనకి పలకడం 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే పలకగలడేమో తప్ప, కనీసం బుడమేరు ఎక్కడుందో తెలుసుకో ముందు. 5 సంవత్సరాల బుడమేరుకి ఎందుకు పనులు చేయలేకపోయావో తెలుసుకో. లేకపోతే నీ ఇద్దరు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నారు కదా, ఏనాడైనా వాళ్ళు ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి ఈ గట్టుకి ఎప్పుడైనా వచ్చారో ఎవరైనా కనుక్కో ఒకసారి. మరి ఈరోజు మేము దగ్గర దగ్గర ఈ రాత్రులు పగళ్ళు కూడా తిరుగుతున్నాం, ఒక విపత్తు వస్తాయి. అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తులు అంచేత ఇటువంటి కష్టకాలంలో రాజకీయాలు మాట్లాడడం కాదు. నీ 5 సంవత్సరాల బుడమేరులో చేసిన పాపానికి, పనుల్ని నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి పాపానికి నువ్వు ముందు ఏదైతే విజయవాడ పట్టణ ప్రజలకి, ప్రత్యేకించి గత 4 రోజుల నుంచి నీళ్లలో మొగ్గుతున్నటువంటి సింగ్ ఏదైతే సింగర్ నగర్ ఏదైతే ఉందో వా ప్రజలకి మీరు క్షమాపణలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నీ పాపానికి ఫలితం ఇవాళ అందరూ కూడా వాళ్ళు నష్టపోతూ ఉన్నారు, కష్టపోతూ ఉన్నారు. మీ మాదిరిగా రాజకీయాలు కాదు, ఖచ్చితంగా మేము ప్రజలకి ఒక అండగా ఉండాలి, తోడుగా ఉండాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలని ఆలోచనతో పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా పనిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాం.